మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి టు నేను మీరు రాజేష్ సో ప్రతిసారి లాగా ఈసారి కూడా ఒక ని అయితే తీసుకొచ్చేసా జాతి రత్నాలు రా మీరు అనడానికి నిదర్శనం ఈలో వీడియోసే సో కొంతమంది వీడియోస్ చూస్తుంటే ఫస్ట్లో ప్రొఫైల్ కొంచెం బానే అనిపించింది బట్ కొన్ని ఇంకా రెండు వీడియోస్ చూసేసరికి అద్భుతాలు ఆనిమత్యాలు ఇలాంటివన్నీ బయటకు వచ్చేవి బట్ ఎందుకన్నా ఇలాంటి వీడియోలు కూడా చేస్తాను అంటే మన ఛానల్లో కొన్ని వీడియోస్ తప్పదు సో చేయాల్సి వస్తుంది అలాగే ఒక ఇన్ఫ్లుయెన్సర్ సో ఆవిడ నోటంటే వచ్చే ఆని ముత్యారు ఎందుకు వస్తాయి అనేది ఆవిడ నోటంటే తెలుసుకుందాం సో రేణు ఎవరైతే మనతో పొట్ట మాట్లాడేద్దాం హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు డ్రెస్ లో అంత పద్ధతిగా ఉన్నారు సో డైరెక్ట్ పాయింట్ లోకి ఇంక ఏంటి సంగతులు పిల్లలు పిల్లలు బాగున్నారని అడగల నాకు పిల్లము లేదు పిల్లలు లేదు ఎందుకంటే నేను అమ్మాయిని కాబట్టి నన్నే చేసుకోవాలి అద్భుతమైన జోకేసారు ఈరోజు నవ్వుకుందాం ఫుల్గా నవ్వుకో సరే ఏంటి సంగతి మరి అంటే సొసైటీని ఉద్ధరిద్దాం అనుకుంటానరా లేకపోతే ఏంటి మీ పరిస్థితి నేనేం ఉద్ధరియాలనుకోవట్లేదు మరి ఎందుకు బూతుల కంటెంట్ ఎంచుకున్నావు బూతుల కంటెంట్ మంచి కంటెంట్ తీసిన అది చూడలేదు కాబట్టి ఈ వేలోకి రావాల్సి వచ్చింది అంటే మంచి కంటెంట్ సొసైటీలో చూడరా చూడరా నువ్వు అనుకుంటున్నావా చూస్తారు ఎవరో కొంతమంది చూస్తారు ఆ కొంతమంది ఫస్ట్ కానుండి ఉన్న వాళ్ళు చూస్తారు ఇక యూస్ అయితే వెళ్ళవు జనాల్లోకి అయితే వైరల్ అవ్వవు నువ్వు చదువుకున్నా మన చిన్నప్పుడేమో పది మంది మనల్ని తిట్టుకున్న కన్నా ఒక్కరు మనం మెచ్చుకుంటే చాలు అని అంటారు విన్నావా సో పది మంది వేస్ట్గా వచ్చే వ్యూస్ కన్నా ఒకరు మంచిగా అబ్బా ఏం చెప్పేవరా అనే వ్యూస్ చాలా ఇంపార్టెంట్ మంచి పని చేసి సక్సెస్ అవుతావు అయితే లైఫ్లో నేను అవుతాను గానీ నా తిప్పలే నేను పడతాను నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్టార్టింగ్ లో నువ్వు వీడియోలు చేసినప్పుడు కొంచెం పద్ధతిగానే ఉన్నాయి స్టార్టింగ్ లో కొంచెం పద్ధత అసలు ఎంత పద్ధతిగా చేసినా నువ్వు మరి కొంచెం పద్ధతి అంటే పద్ధతిలోనే ఉన్నది మంచిగా తీసిన వీడియోలు అవి ఎవరు దేకలేదు కాబట్టే నేను ఇట్లా రావాల్సి వచ్చింది ఇట్లాని కాదు ఇట్లా చేసినా కూడా నేను చేసేదానికి ఒకదానికైనా దానికైనా అన్నిటికీ మెసేజ్ పాస్ చేస్తా నేను ఇప్పుడు ఎప్పటి నుండి వ్యాధి ఏ వ్యాధి డబుల్ మీనింగ్ రావాలి డబుల్ మీనింగ్ కాదు సొసైటీని ముంచాలి మిగతా వాళ్ళని తెంచాలి బాడుకోవాలని తెంచాలి అనే అలాంటి వ్యాధి ఎప్పటి నుండి వచ్చింది డబల్ మీనింగ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది ఉన్నట్టు కుల్లా కుల్లా మాట్లాడతా నా నోటి ఏంటో బూతులే వస్తే బూత్లే మాట్లాడతా నేను సొసైటీలో తెంచాలి నటించాలి పెంచాలి అని అయితే నేను రాలే సొసైటీని తెంచాలి పెంచాలి అని వస్తే స్క్రీన్ మీద నటించి ఒక రెండు మాటలు మంచి డైలాగులు కొట్టి ఒక బిజీ వేస్తే చాలు వాళ్ళే చూస్తారు కానీ నేను అయితే ఎవరిని చేస్తాను డైరెక్ట్ మాట్లాడుతున్నా కుల్లా కుళ్ళకు కాదు జనాలు ఎప్పుడైనా సరే ఒక మంచి మాట కంటే ఆ మంచి మాట ముందు నటించి ఒక ఒక మంచి బాదన్న పాట వేసి కొట్టినవనుకో దందం దం చేస్తారు వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆడు ఉన్నది లేదు సచ్చింది లేదు నేను చెప్పేది అయితే రియలే కదా తీసుకొచ్చి చెప్తుండే సరే ఇప్పుడు డైరెక్ట్ పాయింట్ నువ్వు ఎలాగా ఫేమస్ అవ్వలేదు నీ వీడియోస్ అయితే అలాగే ఫేమస్ అవ్వు తెలుసు నీకు ఎన్ని సంవత్సరాలు ఉండే ఫేమస్ రాదు ఒక అమ్మాయిని పట్టుకొని కొంచెం ఫేమస్ అయిన అమ్మాయిని పట్టుకుంటే నువ్వు కూడా ఫేమస్ అవ్వచ్చు అని ఒక అమ్మాయిని టార్గెట్ చేసావు అని అంటాను బాగా చెప్పిన ఆమెనే నా వంద వీడియోలు ట్రోల్ చేసింది అదే ఊరు ను దాని పేరు చెప్పడానికి సిగ్గైతుంది నాకేం లేదు నేను చెప్తా అది నా వీడియోలు ట్రోల్ చేసి ఒక అమ్మాయిని నువ్వు అది నా వీడియోలు చేసింది ట్రోల్ ఇప్పుడు నా ఫాలోవర్స్ అడుగుతావా నువ్వు ఎవరిని అడుగుతావో అడుగు చెప్తారు అది నన్ను ట్రోల్ చేసి అది ఫేమస్ అయింది దాన్ని నీ ట్రోల్ చేసినానా అంటే స్టార్టింగ్ లో నీ వీడియోస్ ఉన్నాయి కదా ఆ దుడుక నన్ను చేసింది నువ్వు ఏం చూసిన వీడియోలు నేను చూసా అంటే నువ్వు చేసిన వీడియో తను ట్రోల్ చేసింది దానికి కౌంటర్ గా నువ్వు చేస్తున్నది అవుల ఇప్పుడు నేనే ఇంకా పది పది సార్లు కొట్టి అది పది సార్లు నీ కంట్లో ఏలు ఎవరన్నా వచ్చి నీ కంట్లో ఏలు నీకు మంచి దిల్ అవుతుంది అవుతుందా మళ్ళా చెప్పు కుచ్చిపించుకుంటావా ఈ కంట్లో అనుకో ఏ వద్దురా ఈ కంట్లో కూడా కూర్చుంటావా లేకపోతే తర్వాత కత్తి పట్టుకొచ్చి కడుపులో కుచ్చిర్రనుకో కుచ్చిపించుకుంటా అది ఇప్పుడు ఒకటి నీకు ట్రోల్ చేసినప్పుడు నువ్వు అప్రోచ్ అయ్యావా మెసేజ్ చేసావా నేను దానికి మెసేజ్ చేయలే నేను దాని వీడియో ఎప్పుడైతే ట్రోల్ చేసినా అది నన్ను బ్లాక్ చేసింది చేరేకోక నాకేంది నాకు ఇంత కూడా పరగబడదు పడదు మళ్ళీ వీడియోల మీద ఎందుకు టార్గెట్ చేసింది అది నన్నే కాదు అందరిని ఎవ్రీవన్ ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తుంది నీవైతే ట్రోల్ చేస్తూ అమ్మాయి అయితే ఫేమస్ అయింది అంటే తన ఫేమస్ ఒక్కదాని నేను ఒక్కదాని కాదు అందరూ అందరు వీడియోలు చేస్తుంది రాదు డేంజర్ చేసింది చింటు మోడల్ గాని చేసింది నన్ను చేసింది నా వీడియోలు ఎక్కువ చేసింది అంతే కానీ మీరంతా ఒక అంటే ఎలా ఉందంటే బయట టాక్ ఓపెన్ టాక్ చెప్తా మీరంతా ఒక గ్యాంగ్ సో కెమెరా ముందుకు వస్తే తిట్టేసుకుంటారు తర్వాత వెళ్ళి హక్ చేసుకొని పార్టీలు పబ్లు అనుకుంటూ వెళ్తారు అనే ఒక టాక్ అయితే ఉంది ఇది ఎంత వరకు అవును మల్ల నువ్వు ఇప్పుడు ఏం చేసావంటే షూట్ అయిపోయినాక నన్ను ఫాలోఅప్ చేయి మళ్ళా ఎందుకంటే జనాలకి నువ్వు ఉన్నది ఉన్నాడు చూపిద్దాం అనుకుంటున్నావు కదా అందుకని చెప్పి నువ్వు ఉన్నది చూపించడానికి నేను ఇంకో రీజన్ చెప్తా చెప్పు పూజ అమ్మాయి పేరు కదా నేను తిట్టిందా తిట్టింది ఏమని తిట్టింది నన్ను తిట్టింది నన్ను ట్రోల్ చేసి ఏమని తిట్టింది ఏదో ఒకటి అంటది అదే ఇప్పుడు స్వాగర్ అనే అమ్మాయి ఎలా తిట్టిందో అదే రేంజ్ లో తిట్టింది కదా మళ్ళీ నువ్వు మీ ఇద్దరు కలిసి నా ఫ్రెండ్ అది నా ఫ్రెండ్ ఇదని ఎలా కలిసినారు నా ఫ్రెండ్ అదే అలా బాబుకు బాగాలేదు వీడియో తీసి పెట్టినా నేను ఇంత అంతకు ముందే మీ ఇద్దరు కలిసి వేరే స్టూడియోకి వెళ్ళారు అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చారు ఆల్రెడీ హైదరాబాద్ లో వచ్చినప్పుడు కొన్ని ఏరియాలు తిరిగారు ఎక్కడ ఏ ఏరియా తిరగలేదు ఒకటి చెప్తున్నా నేను ఏ ఏరియా తిరగలేదు నేను ఏడికైతే నేను పోయినా శ్రీనగర్ కాలనీలో నేను చెప్పేది విను నేను ఫస్ట్ పోయినా ఆ తర్వాత ఆమె వచ్చింది అయితే ఆమె వచ్చింది అని చెప్పేసి నేను వెళ్ళిపోవాలనా అక్క అక్క అనుకుంటారు అక్క అక్క అనుకునేది ఏంది నువ్వు చూసినావా నువ్వు విన్నావా చెప్పింది తనే తనే చెప్పింది ఇలా వచ్చింది మా చెల్లి ఇలా చేస్తా అంటే మీ ఇద్దరు ఆల్రెడీ తిట్టుకుంటారు కదా అని అడిగా అడిగితే ఏ కామనే మాకు అలాగే తిట్టుకుంటాం ఫేమస్ అవ్వాలి అని అన్నారు ఫేమస్ అవ్వడానికి అంటే ఇప్పుడు ఒక దగ్గరికి స్టూడియోకి పోయినా అంటే ఆడనే ఇద్దరు కలిస్తే ఇక ఆమె చూసి ముందే కలిసారు ఆ స్టూడియో అన్న పేరు కూడా తెలుసు ఏ స్టూడియోకి వెళ్ళారో కూడా తెలుసు దానికి ముందే మీరు కలిసి వెళ్ళారు కదా ముందు కలిసి వెళ్ళ నువ్వు ఆఫ్ కెమెరా ఫస్ట్ మాట్లాడు చెప్తా మా ఆఫ్ నువ్వు ఆఫ్ కెమెరా నాకైతే ఈ కంటెంట్ నచ్చలేదు ఎందుకంటే నేను ఫేమస్ అవ్వడానికి ఆమెనైతే నేను కలవలేదు ఫస్ట్ అర్థమైందా ఫేమస్ అవ్వనిక ఆమెని కలవలేదు ఆమెకి నాకు ఇక్కడ అంటుంది నీకు అర్థం అవ్వట్లేదు నేను ఫేమస్ గురించి మాట్లాడలేదు మరి తేమ సవ్వాలని ఎవరు చెప్పిండు నీకు తిట్టుకుంటున్నప్పుడు ఒకరిని తిట్టుకుంటున్నప్పుడు మళ్ళీ తర్వాత నేను నీకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు ఎంత మంది యాభై వేలు నీ యాభై వేల మంది నేను ఇష్టపడే వాళ్ళే కదా నన్ను ఇష్టపడి చెప్పింది పూర్తి చెప్పింది నేను నువ్వు అన్నది ఎట్లుందంటే నేను జనాలు నెర్రిపుకుని చేస్తున్నాను అనుకుంటున్నాను నేను చెప్పింది నువ్వు చెప్పేది అట్లుంది క్వశ్చన్ నువ్వు విను నీకు యాభై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు నేను చెప్పేది ఇంటవా నువ్వు ఫస్ట్ నాకు అమ్మాయికి మధ్యలో గొడవ ఎట్లా అయిందంటే ఆమె నేను ఫస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ అంటే ఆమె నన్ను టోలేస్తుంది నా ట్రోల్స్ చూసినవా నువ్వు వెళ్ళి చూడు అన్నది ఆమె నన్ను అంటే నేను ఏ రోజు కూడా ఓపెన్ చేసి చూడలే ఎందుకు చూడలేదంటే నాకు కోపం వస్తుంది సీరియస్ అయిపోతానని చూడలే చూడకపోయేసరికి ఏమైందంటే వేరే ఒక పర్సన్ మధ్యలో ఆ ఒక వెలిగిండు ఆ పర్సన్ నా వీడియోలు ట్రోల్ చేసి ఆయన పేమైండు అయిండు అట్లనే పోయిండులే గాని అతను ఏం చేసిండు ఈ అక్కకి వీడియో పెట్టిండు నాకు వీడియో పెట్టిండు అర్థమైందా వీడియో పెట్టినప్పుడు ఆమె ఏమన్నదంటే చూసుకుంటలే అన్నది అప్పుడు నేనేమన్నా నేనేమనలేదు సరే నేను చూస్తాలే అన్న అన్న ఆయన తోటి ఈ మధ్యలో కన్వర్జేషన్ కన్వర్జేషన్ ఏంటంటే ఒక ఆయన చేసిండు ఆమె వీడియోలు నాకు షేర్ చేసిండు ఆ వీడియోలు ఆమెకి షేర్ చేసిండు అప్పుడు ఏమైంది నేను గట్టిగా ఆమె వేసిన అంతే గట్టిగా ట్రోల్ వేసినప్పుడు ఏమన్నదంటే ఆమె చెల్ ఆమె మళ్ళీ ట్రోల్ వేసిన తర్వాత నేను ఆమె ట్రోల్ వేసిన తర్వాత చెల్లె నేను నా బావని పిల్లల్ని అయితే కలపకు ఏదన్నా ఉంటే నువ్వు నేను చూసుకుందాం అన్నది అన్న తర్వాత మళ్ళీ ఆ అబ్బాయికి మెసేజ్ ఎవడైతే మధ్యలో బేకారుగాడు ఉన్నాడో వానికి మెసేజ్ పెట్టింది ఈమె పెట్టినప్పుడు మళ్ళీ అబ్యూజ్ గా మాట్లాడింది ఏమని లంజే అని నా గురించి లంజే అన్నప్పుడు నేనేం చేసిన అక్కా ఏదైనా ఉంటే చెప్పు నిన్ను ట్రోల్ ఏమంటావా నేనేస్తా బరాబర్ వేస్తా ఇచ్చి పడేస్తా కానీ నువ్వు మళ్ళా ఇట్లా మధ్యలో ఒక మధ్యవర్తిని పెట్టి మాత్రం చెయ్యొద్దు నీకేమన్నా పగుందా నా మీద చూసుకుందాం ఇద్దరం కలిసి చూసుకుందాం అంతేగాని మధ్యలో వేరే వాళ్ళనైతే లాక్కొచ్చి జయ్యని చెప్పేసి నేను చెప్పిన

ఇంకో ఒక విషయం చెప్పనా నిన్న మొన్న వాళ్ళ అబ్బాయికి బాగాలేకపోతే నేనైతే ఒక వీడియో చేసిన అమ్మాయి కూడా కొలాబరేషన్ తీసుకుంది ఈ వీడియో అంటే ఇప్పుడు నువ్వు అనేది ఎట్లుందంటే తిడుతున్నాగా అంటే సేగులు నా ఫ్రెండ్ అయ్యే నా ఇంటి పక్కన ఉంటుందా లేకపోతే మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్క పక్క పక్కపోటు ఉంటాయా